బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ పాండే తీసిన ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ కలెక్షన్ లో సంచలనం సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం క్రికెట్ ప్రేమికులనే కాకుండా సినీ ప్రేమికులందరి ప్రశంసలు అందుకుంటుంది. మునిపెన్నడూ లేని విధంగా ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చిత్ర యూనిట్ కి మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ సినిమాలో ఎంఎస్ ధోనిగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ చేసిన నటనని పొగడిన వారంటూ లేరు. సాక్షి క్యారెక్టర్, ధోని మాజీ లవర్ క్యారెక్టర్ కూడా సినిమాలో మంచి లవ్ ఫీల్ ని తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా చూసిన వాళ్ళంతా ధోని నిజ జీవితంలో ఉన్న కొన్ని సీన్స్ ని, కాంట్రవర్సీలను సినిమాలో నీరజ్ పాండే మిస్ అయ్యాడని చెబుతున్నారు. మరి అవేంటో ఒక్కసారి చూడండి. ధోని నిజ జీవితంలో ఇండియన్ క్రికెట్ టీమ్ కి రావడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడో, అతని చైల్డ్హుడ్ నుంచి టీనేజ్ వరకు ఎలాంటి సంఘటనలు జరిగాయో చూపించారు ఈ సినిమాలో. స్కూల్లో క్రికెటర్ గా ఆడింది, ఆ తర్వాత టికెట్ కలెక్టర్ గా జీవితాన్ని గడిపింది, ఇండియన్ క్రికెటర్ టీంలో అడుగు పెట్టింది, కెప్టెన్ గా ఎదిగింది. ఇలా ఈ అంశాలతో సినిమాని నిర్మించారు. ఇది ధోని జీవితాన్ని మొత్తాన్ని 3 గంటల్లో తీసిన సినిమా. అయితే ఇందులో కొన్ని వివాదాలను మాత్రం చిత్రీకరించలేదు. అందులో ముఖ్యంగా మిస్ అయిన తన పెద్దన్నయ్య గురించి. ఇది అంత వివాదమైనది కాకపోయినా సినిమాలో మాత్రం కేవలం తనకి అక్క ఉందని మాత్రమే చూపించారు. ఆ రోల్ ని భూమిక చేసింది. అక్క పెళ్లికి ధోని దగ్గరుండి పనులు చేసినట్లుగా కూడా చూపించారు. నిజానికి ధోనికి పెద్దన్నయ్య ఉన్నాడు. అతని పేరు నరేంద్ర సింగ్ ధోని. అతను పొలిటీషియన్ రాంచిలో అతని కుటుంబం ధోనితోనే కలిసి ఉండేది. కానీ సినిమాలో ఎక్కడా దీని గురించి ప్రస్తావించలేదు. మరొకటి ఏంటంటే, ధోని హీరోయిన్ రాయలక్ష్మితో ఉన్న లవ్ ఎఫైర్ సినిమాలో ధోనికి ఇద్దరు ప్రేయసులు మాత్రమే ఉన్నట్లుగా చూపించారు. అందులో ప్రియాంక జూ అనే అమ్మాయి కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన తరువాతే సాక్షితో పరిచయం అన్నట్లుగా చూపించారు. కానీ రియల్ గా చూసినట్లయితే ధోనికి కొంతమంది అమ్మాయిలతో లవ్ ఎఫైర్ ఉంది. అందులో ముఖ్యంగా హీరోయిన్స్ ఉన్నారు. రాయలక్ష్మిత ఎఫైర్ ఉన్నట్లుగా అప్పట్లో సంచలనమైన వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక మరో ఆసక్తికరమైన రూమర్ ఏంటంటే, దీపికా పదకొండ గురించి యువరాజ్ సింగ్ తో ఉన్న ఫైట్ రాయలక్ష్మితో వచ్చింది కేవలం రూమరే అనుకున్నా సరే, దీపికా పదకొండతో మాత్రం అప్పట్లో ఓంశాంతి ఓం సినిమాలో దీపికా పదకొండిని చూసి నేను మనసు పారేసుకున్నానని ధోని పబ్లిక్ గానే చెప్పాడు. అందుకే స్పెషల్ గా దీపికాని కొన్ని మ్యాచ్లకు ఇన్వైట్ కూడా చేశాడు ధోని. ఇది సినిమాలో ఎక్కడా కనిపించలేదు. అది మాత్రమే కాదు, దీపికా పదుకోనే అప్పట్లో యువరాజ్ సింగ్ తో ఎంతో క్లోజ్ గా ఉండేది. అందుకే కొన్నిసార్లు ఈ ఇద్దరు క్రికెటర్స్ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయన్న టాక్ ఉంది. నిజానికి చాలా మంది ధోని క్రికెటర్ టీం సభ్యులతో ఎలా ఉన్నాడు, సీనియర్ ప్లేయర్స్ తో ఎలా ఉండేవాడు, ఇలాంటివి అన్ని సినిమాలో చూపిస్తారని ఆశపడ్డారు. ముఖ్యంగా ఫీల్డ్ లో ఉండేటప్పుడు ఎలా ఉండేది అనేది కూడా చూపిస్తారనుకున్నారు. కానీ అదేం సినిమాలో చూపించలేదు. ధోనిని ఇండియన్ టీమ్ కి కెప్టెన్ చేయమని అప్పట్లో సచిన్ టెండూల్కర్ బీసీసీఐకి చెప్పి మరీ ఒప్పించాడు. ఇది కూడా సినిమాలో లేదు. డ్రెస్సింగ్ రూమ్ సీన్స్ కూడా అస్సలు లేవు. అన్నిటికంటే ఒక పాయింట్ మిస్ అయింది, అది ఐపీఎల్ కాంట్రవర్సీ. ధోని కెరియర్ లోనే ఇది అతిపెద్ద వివాదం. ఐపీఎల్ బెట్టింగ్ స్కాండ్ లో ధోని పేరు, ఎం శ్రీనివాసన్, గురునాథ్ నయ్యప్పన్ల పేర్లు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కూడా వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇది కూడా ఎక్కడా మనకి కనిపించలేదు. ఇవన్నీ సినిమాలో లేకుండానే మనకి ధోని లైఫ్ స్టోరీని కేవలం ఇన్స్పిరేషన్ కోసమే తీసి చూపించాడు నీరజ్ పాండే. నిజానికి ఈ సినిమా వరల్డ్ కప్ 2011లో గెలవడంతో ఎండ్ అవుతుంది. అంతకుముందు జరిగిన 2009 ఐపీఎల్ సిరీస్ ని కూడా పెద్దగా చూపించలేదు దర్శకుడు. ఇది ఈగల్ మీడియా చేసిన రీసెర్చ్ మాత్రమే.